గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా నిర్మితమైన టిడ్కో గృహాలు కొన్ని సంవత్సరాల క్రితమే పూర్తయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా పూర్తి చేయవలసిన త్రాగునీరు, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించకపోవడం వలన లబ్ధిదారులకు అందజేయబడకుండా గత కొన్ని సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న టిడ్కో గృహాలను రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు పరిశీలించారు. వాళ్ళంటే అలాట్మెంట్ లెటర్ అది లోన్స్ ఇచ్చి దాదాపు మూడేళ్ళు అయింది, మరి చేతి ద్వారా అది రాలా. ఎందుకంటే ఎన్ని 500 మంది వస్తారంటున్నారు కదా, ఎప్పటికీ వస్తారు. ప్రాసెస్ లో ఉన్నారు, ఇక్కడి నుంచి తిరగాలి. స్నేక్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో, జాగ్రత్త. మన జిమ్ జిమ్ కానీ ఏదైనా ఈ స్కూల్స్ ఉంటాయి కదా, చిల్డ్రన్ పార్క్, పార్క్స్ డెవలప్మెంట్ ఫండ్, పబ్లిక్ యూటిలైజేషన్ అయితే మొదలవలేదు. పబ్లిక్ కాలేజీలు కానీ డిపార్ట్మెంట్ మార్నింగ్ వాక్కి ఇంకో ట్యాంక్ ఓవర్ హెడ్ ట్యాంక్ పెడితే సరిపడ ఒకటి పెడితే ఎంత ఎస్టిమేట్ ఎంత పెట్టండి? సో ఇప్పుడు ఉన్న దాంతో కొన్ని బ్లాక్స్ కమిషన్ చేసేయచ్చు కదా. ఇప్పుడు ఏదైనా ఇంట్లో వెళ్ళొచ్చా మనం, ఏదైనా రెడీ అయ్యి చూపించండి ఏదో ఒకటి. అన్ని రోజులు ఇక్కడ తీసి పెట్టినట్టు ఈ మొత్తం ఓపెన్ చేసి రెక్టిఫై చేస్తాం. అంటే దానికోసం ఏమేమి ప్రాబ్లమ్స్ ముందు సాటిఫై చేసుకుని వర్క్ స్టార్ట్ చేస్తాం. ఇది
ఎస్టీపీ ఒకటి పెండింగ్ అది ప్లాన్ చేయలేదు. అది ప్లాన్ చేస్తున్నాం సార్. అది ఆల్రెడీ 560 లాస్ట్ కరోనా కూడా వారింది సార్. దానికి సంబంధించి అది వేస్ట్ అంతా కూడా ఒక ఆల్రెడీ యూజ్ చేసాం సార్. యూజ్ చేసాం కానీ కూర్చో అమృత పాతకం కింద రిజర్వాయర్ సార్.